लिंगंपल्ली आरटीसी कला भवन ऑडिटोरियम लो नूतन राज्यसभा सभ्युलगा बाध्यतलु चेपट्टिन डॉक्टर लक्ष्मण वद्धिराजु रविचंद्रल आत्मीय सन्मानोत्सव कार्यक्रमं घनंगा जरिगिंदी। ई संदर्भंगा मुन्नूरु कापु राष्ट्र अध्यक्षुलु कोंड देवय्य पटेल तेलंगाण मुन्नूरु कापु जर्नलिस्ट फोरम राष्ट्र अध्यक्षुलु लक्ष्मण पटेल समावेशं निर्वहिंचारु। ई कार्यक्रमंलो मुन्नूरु कापु संघं तेलंगाण जिल्ला अध्यक्षुलु नियोजकवर्ग अध्यक्षुलु मंडल ग्राम अध्यक्षुलु डिविजन अध्यक्षुलु मुन्नूरु कापु कुल बंधुवुलु प्रजा प्रतिनिधुलु पाल्गोन्नारु। मोटमोट 99 टीवी प्रेक्षक हृदयपूर्वक नमस्कार తెలియజేస్తూ ఈ రోజు మునురుకాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నేను గత పోయిన మే 6 తారీఖు నాడు అధ్యక్షుడిగా యునానిమస్గా ఈ రోజు తెలంగాణలో ఉన్న మునురుకాపులందరూ నన్ను ఒక 15 సంవత్సరాల నుంచి పని చేస్తుండు కొండదేవన్న గారిని గుర్తించి నాకు అధ్యక్షుడిగా చేయడం జరిగింది। నేను ఏదైతే మే 6 తారీఖు అధ్యక్షుడైన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఏదైతే గౌరవ అధ్యక్షులు వదిరాజు రవిచంద్ర గారిని గుర్తించి మరి ఈ రోజు వారికి ఒక రాజ్యసభ సభ్యులుగా ఇవ్వడం జరిగింది। మరి దాని తర్వాత కూడా 15 రోజులు తిరగకుండానే డాక్టర్ కోవ లక్ష్మణ్ గారికి మరి భారతీయ జనతా పార్టీ మేమేం కాపులకు తక్కువలేమని వారు గుర్తించి ఇచ్చినందుకు కూడా వారికి నిజంగా రెండు పార్టీలకు ఇటు భారతీయ జనతా పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ గాని మరి వారందరూ కూడా నేను మునురు కాపుల అందరి తరపున కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో నేను ప్రస్తావించేవాడిని। ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా అతిపెద్ద సామాజిక వర్గంగా ఇవాల అన్ని ప్రాంతాల్లో విస్తరింపబడ్డ సామాజిక వర్గం ఏదంటే అది కాపు మున్నూరు కాపు సంఘమే చెప్తుంది। అది రాయలసీమలో వెళ్ళినా కోస్తాంధ్రలో వెళ్ళినా ఆంధ్రలో వెళ్ళినా లేదా ఉత్తరాంధ్రలోకి వెళ్ళినా ఇవాల తెలంగాణ వ్యాప్తంగా కూడా కాపు మున్నూరు కాపు వంటరి బలిజ ఈ రకంగా తూర్పు కాపు రకరకాలైన పేర్ల మీద ఇవాల ఇంత పెద్ద సామాజిక వర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా గుర్తింపుకు నోచుకోలేకపోయినాము కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు రాబట్టుకోలేకపోయినాము మనలో ఉన్నటువంటి బలహీనతలు ఆశ్రగా చేసుకొని అవతల వాళ్ళు దాని సొమ్ము చేసుకుంటారని చెప్పాను। ఇప్పటికైనా సంఘం చాలా సందర్భాల్లో ఇప్పుడు కూడా ప్రస్తావిస్తా ఉన్నాను రవి గారితో మనకున్న సెన్సస్ ప్రకారంగా జనాభా ఎంత అంటే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు। దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సెన్సస్ చేపట్టకపోవడం అంటే కుల ఆధారితమైన జనాభా గణాంక వివరాలు చేపట్టకపోవడం వల్ల మరి ఈ యొక్క రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం ఎంత ఉందనేది కూడా స్పష్టత ఇవాల ఇవ్వలేకపోతుంది। అధికారంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగే పనులు వాళ్ళు చేయాలా కులానికి ఏమేం చేయగలరో అన్నీ చేయాలే నేను కూడా ఇక్కడి నుంచి తప్పించుకునేది లేదు మా ముఖ్యమంత్రి గారిని నేను కూడా వేడుకునేది చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూడా నేను మునూరు కాపు కార్పొరేషన్ సాధించడానికి మా దగ్గర ఉన్నటువంటి నా అన్నలు 9 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు శాసనసభ మండలి సభ్యులు ఇక్కడే ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ గారిని కానీ పక్కన ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లందరినీ కానీ కూడా తీసుకొని బీసీ వెల్ఫేర్ శాఖ మాచులు కమలాకర్ గారి ద్వారా కూడా మా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న మరియు మా కేశవరావు అన్న సీనియర్ రాజ్యసభ సభ్యులు వారందరినీ తీసుకొని మేము కొట్లాడి ఎట్టి పరిస్థితుల్లో అన్న మళ్ళీ చెప్తున్నాను మున్నూరు కాపు కార్పొరేషన్ సాధిస్తాం నేను మీకు మాట ఇస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికే రెండు మూడు దఫాలుగా సీఎం గారిని హరీష్ రావు గారిని రామన్నన్ కూడా అడగడం జరిగింది హుజరాబాద్ సభలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది దాని ప్రాసెస్ ఏందో చూసుకొని త్వరలోనే అనౌన్స్ చేయించే బాధ్యత కూడా స్టేట్ ఇక్కడి నుంచి నా బాధ్యత కేంద్ర